హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీహార్ రాష్ట్రంలో ఒక పెద్ద సిలిండర్ల లారీ వెళ్తోంది. ఆ సిలిండర్ల లారీని కొంతమంది దుండగులు మొత్తానికి పిస్టల్ ఆ లారీ డ్రైవర్కి ఎదురుగా పెట్టి ఆ లారీని ఆపారు. ఆ తర్వాత మెల్లిగా దిగండి అని చెప్పి దింపారు వాళ్ళని. ఆ డ్రైవరు క్లీనర్ ఇద్దరు దిగారు. వెంటనే మీరు ఇక్కడి నుంచి పారిపోండి అన్నారు. అంటే దెబ్బకు ఆ లారీ డ్రైవరు ఆ క్లీనర్ ఇద్దరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత సంగతి తర్వాత, ఫస్ట్ ప్రాణాలు ఇంపార్టెంట్ కదా, పారిపోయారు. ఆ తర్వాత ఈ సిలిండర్ల లారీ తీసుకొని వీళ్ళు పరారయ్యారు. మొత్తానికి పోలీసులకైతే కంప్లైంట్ వెళ్ళింది. పోలీసులు ఆశ్చర్యపోయారు, అరే సిలిండర్లు దొంగతనం ఎవడు వాడు చేసేది, ఇదెక్కడ గొడవ అని. అయితే దీని మీద విచారణ మొదలైంది. లాస్ట్కు ఒక స్పెషల్ టీం అంతా కూడా తయారైంది ఈ సిలిండర్ల దొంగలు ఎవరు అని. నిజానికి అన్ని కంపెనీలకు సంబంధించిన సిలిండర్లు చక్కగా వినియోగదారులకు వెళుతూ ఉంటాయి, ఖాళీ సిలిండర్లు గోడౌన్కి వచ్చేస్తూ ఉంటాయి, మళ్ళీ నింపుకొని వినియోగదారులకు వెళ్ళిపోతుంటాయి. ఇది రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. కానీ ఈ సిలిండర్లు ఎక్కడికి వెళ్ళాయి మరి అని ఆరా తీస్తే, తీగ లాగితే డొంకంతా కదిలింది. నిజానికి ఈ సిలిండర్లను ఏదో రకంగా ఖాళీ చేస్తారు. అంటే ఖాళీ సిలిండర్లు అయితే చేస్తారు, వాటిని చేసి మొత్తానికి వాటిని ఉపయోగించుకుంటారు. ఏ విధంగా అనేది పోలీసులు కనిపెట్టారు. దెబ్బకు మైండ్ బ్లోయింగ్. నిజానికి సిలిండర్లో గ్యాస్ లేదు, వాటిలో మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. అదేమిటి సిలిండర్లో మద్యం సరఫరా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని మీరు అనుకోవచ్చు. టెన్షన్ పడకండి, ఏం లేదు. ఈ ఖాళీ సిలిండర్లు అంటే సిలిండర్లను ఖాళీ చేసి, ఖాళీ చేయడం అంటే మళ్ళీ ఎవరికో వాళ్ళకి ఇవ్వడం, ఏదో ఒకటి చేయడం చేస్తారు, అది వేరు. మళ్ళీ వాటి వల్ల డబ్బులు సంపాదించుకుంటారు. బట్ సిలిండర్ కింది భాగాన్ని కట్ చేసి అందులో మద్యం సీసాలు పెట్టి దాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా సీల్ చేసి పడేస్తారు. బయటికి చూస్తే సిలిండర్ లాగానే ఉంటుంది, సిలిండరే ఉంటుంది, కానీ లోపల మద్యం సీసాలు ఉంటాయి. ఇది వీళ్ళు చేసే దొంగ మద్యం అమ్మకాలు, స్మగ్లింగు. దెబ్బకు పోలీసులు షాక్, దొంగలు రాక్ అన్నట్టు అయిపోయింది సిచ్యువేషన్. ఎప్పుడైనా మీరు ఊహించారా ఇలాంటి కత్తి లాంటి దొంగతనం? కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.